రీసెంట్ గా ఐపీఎల్ లో కోహ్లీకి గంభీర్ కి మధ్య ఒక గొడవ జరిగింది దాంతో గ్రౌండ్ లోనే కోహ్లీ గంభీర్ గంభీర్ మీద కోహ్లీ కోపానికి వచ్చారు అయితే అప్పుడు ఏం జరిగింది అసలు కోహ్లీకి గంభీర్ కి ఎందుకు పడదు ధోనికి గంభీర్ కి మధ్య ఉన్న గొడవలేంటి అనే విషయం మీద రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో లో గంభీర్ క్లారిటీ ఇచ్చాడు ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే గంభీర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో కోహ్లీ ధోనీల గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఇక కోహ్లీకి తనకి ఐపీఎల్ లో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ మా టీమ్మేట్ అయినా నవీన్ హుల్లక్ తో కోహ్లీ గొడవ పడ్డాడు దాంతో కోహ్లీ తప్పు అందుకే నేను నవీన్ సైడ్ మాట్లాడాను దాంతో అక్కడ గొడవ వాతావరణం క్రియేట్ అయింది అయితే ఇక్కడ నవీన్ మా టీం మెంబర్ అని అలా చేయలేదు ఆ గొడవ మొత్తం నాకు ఫస్ట్ నుంచి తెలుసు దాంట్లో నవీన్ తప్పేం లేదు ఉన్నదంతా కోహ్లీదే అందుకే నేను కోహ్లీ సైడ్ వ్యతిరేకించాను అంతే తప్ప మా మధ్య వ్యక్తిగత గొడవలేం లేవే అని చెప్పాడు ఇక అలాగే ధోని విషయంలో కూడా ఆయనతో నాకు గొడవలేం లేవు కానీ ధోని నాకు కొన్ని విషయాలు నచ్చాడు అందుకే ధోనిని వ్యతిరేకిస్తాను అంతే తప్ప ధోనికి నాకు వ్యక్తిగత గొడవలేం లేవు అని చెప్పాడు ఇక రెండు వేల పదమూడు వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ నేను వరల్డ్ కప్ వచ్చింది అనే టాపిక్ వచ్చిన ప్రతిసారి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తూ ఉంటాను కానీ చివర్లో వచ్చి ఆ క్రెడిట్ మొత్తం ధోని కొట్టేశాడు ఇక కోహ్లీ కానీ ధోని కానీ నాకు మంచి స్నేహితులు మేము ఏం గొడవ పెట్టుకున్నా అది గ్రౌండ్ లోనే ఒక్కసారి డ్రెస్సింగ్ రూమ్ లకి వచ్చాము అంటే అవన్నీ మర్చిపోయి మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతామని చెప్పాడు ఇక అలాగే ఎవరిది ఏ తప్పు ఉన్నా కూడా నేను అలాగే ఆడుతాను నేను ఎవ్వరికీ భయపడను ఒకరి కోసం నా బిహేవియర్ మార్చుకోనని చెప్పాడు అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది గంభీర్ మాట్లాడిన మాటల్లో చాలా మాటలు అపదపు మాటలే అని చెబుతున్నారు ఎందుకంటే వీళ్ళందరూ గ్రౌండ్ లో గొడవ పెట్టుకుని మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ లో కలిసి మాట్లాడుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఎంత చిన్న గొడవైనా కూడా ఒకసారి గొడవ పెట్టుకుంటే ఇద్దరి మధ్య ఎంతో కొంత క్లాష్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే ధోనికి గంభీర్ మధ్య గొడవలు లేవు అంటున్నాడు కానీ వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు ధోనికి కి నెగిటివ్ గా గంభీర్ పోస్టులు పెడుతూ ఉంటాడే తప్ప ఒక్కసారి కూడా ధోని గొప్పతనాన్ని పొగుడుతూ పోస్టులు పెట్టలేదు గంభీర్ అలాగే కోహ్లీకి గంభీర్ కూడా గొడవలు లేవంటూనే అతన్ని కూడా చాలా విమర్శలు చేస్తూ ఉంటాడు విమర్శిస్తే తప్పలేదు కానీ కావాలని విమర్శిస్తే తప్పింది ఐపీఎల్ లో కోహ్లీ బెంగళూరు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవాలంటూ పోస్టులు పెట్టేవాడు ఒకసారి అయితే బెంగళూరు టీమ్ ఒక కప్పు కూడా తీసుకురావట్లేదు నిన్ను నమ్మి బెంగళూరు అభిమానులు ప్రతి సంవత్సరం మోసపోతున్నారంటూ కామెంట్లు చేసేవాడు ఇక కోహ్లీ తర్వాత ఇండియా టీం కి కెప్టెన్ గా వచ్చిన రోహిత్ శర్మ ఎంత మేరకు ఆకట్టుకున్నాడు అదే విధంగా ఐపీఎల్ లో బెంగళూరు టీం కి కెప్టెన్ అయిన డూప్లిసి ఎంత మేరకు కప్పులు కొడుతున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఇక అదేందుకు మన చెన్నై ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత కూడా గంభీర్ ఒక పోస్ట్ పెట్టాడు దాంట్లో కంగ్రాట్స్ చెన్నై టీం అంటూ పోస్ట్ పెడుతూనే కొన్ని టీంలకు ఒక్కసారి కూడా కప్పు రావడం లేదు కానీ చెన్నై టీం కు ఐదు సార్లు కప్పు కొట్టిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాం అంటూ ఒక పోస్ట్ పెట్టాడు అంటే ఒక్కసారి కూడా కప్పు రాని ఏంటి బెంగళూరు టీమే కాబట్టి ఆ టీం ని టార్గెట్ చేసి ఇండైరెక్ట్ గా అన్నాడు ఇలాంటి అనవసరమైన పోస్టులు పెడుతూనే గంభీర్ మళ్ళీ నాకు కోహ్లీకి నాకు ధోనికి మధ్య ఏం గొడవలు లేవంటూ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అలానే నాకు కరెక్ట్ అనిపిస్తే నేను ఎవరైనా ఎదిరిస్తాను నేను ఎవరికి భయపడ్ను నేను ఎవరి మాట వినను అంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు కోహ్లీ ఫ్యాన్స్ ధోని ఫ్యాన్స్ అందరూ కూడా గంభీర్ చెప్పిన మాటలు చాలా అబద్ధాలు ఉన్నాయి అంటూ అతనికి మీద కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ వీడియోలో చెప్పినట్టు గంభీర్ ధోని కోహ్లీల మీద వ్యాఖ్యలు చేయడం పోస్టులు పెట్టడం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి